నాకు ఒకటి ఈ ఎలర్జీ అంటే ఎలర్జీ ఉంది సార్, ఓన్లీ 1 వీక్ అవుతుంది. ఏం చెప్పాలి, వెనకాల బ్యాక్ పుక్కులు పొడిచినాయి మొత్తం, ఎన్నో నుంచి ఇక్కడ వరకు పుక్కులు వచ్చినాయి. ఓకే, ఇంతకు ముందు నాకు ఒకటి ఇచ్చింగ్ అవుతుంది, ఇచ్చింగ్ ఉంది సార్. ఓకే, ఇచ్చింగ్ ఉంది. మళ్ళీ ఆ ఫుడ్ విషయాల కూడా నేను కేర్ తీసుకుంటా సార్. ఓకే, అది పడతలేదా ఏంటో అర్థమైతలేదు. నేను టెస్ట్లు ఫస్ట్ టెస్ట్ చేయించా సార్, ఇక్కడ మా వరంగల్ వేయించిన, కరీంనగర్ వేయించిన, అనేట్లో వేయించిన, కానీ కరెక్ట్ గా రిజల్ట్ అయితే ఇప్పటివరకు అయితే రాలేదు సార్. మరి వాళ్ళు ఏమైనా చేస్తే కూడా మళ్ళీ ఏమొస్తుంది, కాకపోతే నైట్ పడుకున్న టైం పడుకుంటాం కదా సార్, రిలాక్స్ అవుతామా, రిలాక్స్ అయినాక ఇక ఇచ్చింగ్ స్టార్ట్ అవుతుంది సార్, నిద్ర పట్టది, ఇచ్చింగ్ స్టార్ట్ అవుతుంది. దీన్ని రాకేష్ ఏదైనా ఫుడ్ తిన్నావా లేకపోతే మామూలుగా అదే మొదలైందంట? నాకు ఒక్కసారి నేను ఫ్రైడ్ రైస్ తిన్నా సార్ బయట, ఒక్కసారి హైదరాబాద్ లో నేను ఫ్రైడ్ రైస్ తిన్నా. ఆ రోజు ఏమైందంటే మొత్తం దద్దులు వచ్చినాయి ఇక్కడ. ఓకే, నేను ఆ తర్వాత అది ఇప్పుడు కాదు సార్, 2 ఇయర్స్ తర్వాత, 2 ఇయర్స్ ముందు చెప్తున్నా. ఓకే, అప్పటి నుంచి ఇదే ప్రాబ్లం, నైట్ నిద్ర పట్ట సార్. సరే రాకేష్, దీనికి ఏంటంటే మీరు ఆల్రెడీ చెప్పున్నారు కాబట్టి, ఎప్పుడైతే మనం బయట చైనీస్ ఐటమ్స్ ఎప్పుడైతే వాడతామో దాంట్లో వాడే కొంచెం ఐటమ్స్ కొన్నిసార్లు స్టాండర్డ్ సబ్ స్టాండర్డ్ ఉన్నప్పుడు మన బాడీలో రియాక్షన్ మొదలవుతుంది, అంటే ఎలర్జిక్ విషయాన్ని ట్రిగర్ చేసేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఒక పర్టికులర్ టైంలో నైట్, ఎస్పెషల్లీ నైట్ అని కాదు, ఎప్పుడైతే మీరు ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుంటారో ఆ డ్రెస్ చేంజ్ చేసుకున్న వెంటనే మీకు దురద స్టార్ట్ అయిపోతుంటుంది. అది నార్మల్గా ఈవినింగ్ టైమ్స్ మార్చుకుంటాం కాబట్టి చాలామంది నైట్ ఎక్కువ అవుతుంది అనుకుంటారు. ఆ తర్వాత నైట్ ఒక 1-2 అవర్స్ వరకు మీకు చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. దీన్ని అటోపిక్ డెర్మటైటిస్ కూడా అంటూ ఉంటాం. దీనికి బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే హోమియోపతిక్ ట్రీట్మెంట్ తీసుకోమా. ఎన్ని టెస్టులు చేసినా దీనిలో లాభం లేదు, ఎందుకంటే ఆ స్పెసిఫిక్ టైంలోనే మీరు బ్లడ్ టెస్ట్ చేస్తే ఎలర్జీ లెవెల్స్ కనబడతాయి, కానీ డే టైంలో ఎప్పుడైతే దూదలైనప్పుడు మీరు చేసినప్పుడు ఎలర్జీస్ కనబడే అవకాశం చాలా తక్కువ, ఇట్లో ఎస్పెషల్లీ ఈ కేసులో. సో ఇది మీరు మాత్రం గుర్తుపెట్టుకొని బయట ఫుడ్ తినడం మానేసి దగ్గరలో ఉన్న మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేయండి, డెఫినెట్గా మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది.